गुड इवनिंग माय डियर फ्रेंड्स इप्पुडु कोविड कारणं तोटि क्लास रूम स्टडीस दादापु इप्पटिलो उंडी अवकाशालु कूडा उंडो एंदुकंटे रेपटि रोजुन ओक नेल रोजुल्लो इदि गनक लाकुलु तीसेसिना कूडा मल्ली सेटप कावडानिकि 2-3 मंथ्स ईजीगा पडुतुंदि తర్వాత ఏంటంటే దీంట్లో కూడా ఈ ఉత్సాహం తర్వాత ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ సహకారం ఆర్థిక సహకారం స్టూడెంట్కి ఎంతవరకు ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే హైదరాబాద్ అంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్సే చాలా ఎక్కువ మంది అది కాకపోయినా ఇవాళ ఇప్పటికే 40 రోజులు గడుస్తుంది రేపు మనకి 7th వరకు లెక్కేసుకుంటే అన్నారా తర్వాత మళ్ళీ ఇంకొక 40 రోజులు గడిచింది అనుకోండి మనం రేపు 30th లెక్కేసుకుంటే 40 రోజులు అయితే ఇంకో 40 రోజులు గడిచింది అనుకోండి మనం భరించలేని పరిస్థితి కాబట్టి ఏంటంటే ఇవాళ మీలో ఉన్న గోల్ రీచ్ కావడానికి మీరు వేసుకున్న ప్లాన్స్ అప్సెట్ కాకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక రకంగా ఆన్లైన్ ట్రైనింగ్ని క్యాచ్ చేయాల్సి వస్తుంది ఆన్లైన్ ట్రైనింగ్ అంటే నేను ఒక్కడనే కాదు చాలామంది ఆన్లైన్ ట్రైనింగ్కి ఇవాళ ముందుకొచ్చారు చాలామంది ఉపాధ్యాయులు చాలామంది ట్రైనీస్ వచ్చున్నారు కాబట్టి ఏంటంటే రేపటి రోజున ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది నరా ఇతర ఉద్యోగాల పరిస్థితి గవర్నమెంట్ ఉద్యోగాలు కనుచూపు మేరలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న జీతాలే సగం జీతాలు తెలుగు స్టేట్స్ మొత్తం సగం జీతాలకే సరిపెట్టుకోమంటున్నారు వచ్చే నెలలో కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కవర్ అయ్యి మళ్ళీ కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏ స్టేట్ కూడా అంత సాధ్యమయ్యే విషయం కాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ట్యాక్స్ కలెక్షన్స్లో కూడా కోత విధించే ఇచ్చారు అన్నారా అంటే వీళ్ళు ఇంకో రకంగా అడ్జస్ట్ చేస్తామంటే వాళ్ళు ఇంకో రకంగా వీళ్ళకి అడ్జస్ట్ చేస్తారు ఏ ఎటు వచ్చినా కూడా మనకి చాలి చాలని డబ్బులతోటి మనం మనసులు మనమే కాదు స్టేట్ గవర్నమెంట్స్ కూడా అదే పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనకు తెలివైన పని ఏంటంటే ఇవాళ ఉన్న టైంని సద్వినియోగం చేసుకుని మనం ఏదో ఒక ట్రైనింగ్ అయ్యి స్వయం ఉపాధి కల్పించే మార్గాలు ఏంటి రెండే రెండు మార్గాలు ఉన్నాయి స్వయం ఉపాధి కల్పించే మార్గాలు ఒకటి మెడికల్ రిలేటెడ్ ట్రైనింగ్ అటు మీకు ల్యాబొరేటరీ ట్రైనింగ్ కానీ నర్సెస్ ట్రైనింగ్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ చేసి ఇవన్నీ లేకపోతే ఆర్ఎంపీగా సెటప్ అయిన ఏదైనా మెడికల్ రిలేటెడ్ ట్రైనింగ్లో మీకు కొదవలేదు ఎందుకంటే మీకు బాగుంటే ఏదైనా క్లినిక్ ఓపెన్ చేసుకోగలుగుతారు అదర్వైజ్ యూ మే బి ఎంప్లాయిడ్ ఇమ్మీడియట్లీ ఇన్ ఎనీ సోర్సెస్ అట్లనే కామర్స్ వాళ్ళకి మాత్రం అకౌంటెన్సీ వాళ్ళకి మీరు ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎంకామ్లు చేసిన వాళ్ళు ఉన్నారు సిఏ డిస్కంటిన్యూడ్ చేసిన వాళ్ళు ఉన్నారు సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంది కారణం ఏంటంటే మనకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తగినంత మన దగ్గర లేదు ఇవాళ టాలెంట్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు వస్తాయి కానీ మీరు అనుకున్న అకౌంటెంట్ ఉద్యోగం రాదు ఒక డాటా ఆపరేటర్ ఉద్యోగం ఇంకొంచెం ఎదిగితే జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం వస్తుంది తర్వాత ఏంటంటే మీ అందరూ మీరు ఫైనలైజ్ చేయలేరు మీ అందరూ మీరు ఎనలైజ్ చేయలేరు ఏది కూడా యూ మే నాట్ కామెంట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్పుడు ఏంటంటే మీ ఎదుగుదల మీరు ఊహించినట్టుగా ఉండదు మీ ఎదుగుదల కుదించబడుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఆన్లైన్లో ఇవాళ అన్ని ఆన్లైన్లో ఇవాళ ఆన్లైన్లోనే బెనిఫిట్ అవుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఆన్లైన్లో క్లాసులు చెప్పేటోళ్ళు కాడి నుంచి ఇవాళ ఆన్లైన్లో వీడియోలు పెట్టి సంపాదించుకుంటూ రకరకాలుగా వంటల వార్పులు అనవ్వండి కుట్లు అల్లికలు కానివ్వండి ఇతరత్ర కానివ్వండి ఇతరత్ర కానివ్వండి ఇంట్లో కూర్చునే సంపాదించుకుంటోళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు అది అర్చనీయం ఎందుకంటే రోజు రోజుకి మన ఆరోగ్యరీత్యా కానివ్వండి ఏదైనా కానివ్వండి మన తెలుగుదేటలు మన ఇంట్లో ఉండే సౌకర్యవంతంగా చేసుకోగలిగారు అనుకోండి ఇంట్లో వాళ్ళకి హ్యాపీ మనకే హ్యాపీ మన ఇంటి పట్టునే ఉండగలుగుతాం తగిన విధంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం తర్వాత ఏంటంటే మనకి మనకున్న తెలుగుదేటని పూర్తిగా వినియోగించుకోగలుగుతాం ఇవాళ ట్యాక్సెస్ అండ్ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ కానీ ఆడిటర్స్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కానీ ఇవాళ ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు కానీ తగిన ట్రైనింగ్ లేకపోతే ఇక ముందు ప్రాక్టీస్ చేయటం ఇంపాసిబుల్ ఎందుకంటే కంప్లీట్ నిర్మలా సీతారామన్ గారు చేసింది ఏంటంటే ఫేస్లెస్ అసెస్మెంట్స్ పెట్టారు కంప్లీట్ అన్ని ఢిల్లీ పోతాయి మొన్నటి దాకా మన సిపిసి బెంగళూరులో ఉండేది ప్రాసెస్ అయ్యేది ఇప్పుడు బెంగళూరు ప్రాసెస్ లేదు హైదరాబాద్ కూడా ఒక సెంటర్ ఇచ్చారు బెంగళూరులో సెంటర్ ఇచ్చారు పూణే
మొత్తం 8 సెంట్రల్ ఉన్నాయి. కంప్లీట్ మీకు సెంట్రల్ పాయింట్ వచ్చేటప్పటికి ఢిల్లీ, ఢిల్లీకి వెళ్ళిపోతాయి మొత్తం. ఢిల్లీ నుంచే మొత్తం అన్ని కంట్రోల్ పాయింట్స్ వస్తాయి. మీ ఫైల్ జైపూర్ పూణేలో ఉందా, బాంబేలో ఉందా, అహ్మదాబాద్లో ఉందనేది మీ ఫైల్ తెలీదు. నారా అన్ని సెంటర్లకు వెళ్తాయి. మీరు ఆన్లైన్లో రిప్లై ఇవ్వాల్సిందే తప్ప వేరే మార్గమే లేదు మీకు. కాబట్టి ఏంటంటే, కొంత నిడివిలో మీరు గనక సబ్జెక్ట్ గురించి బాగా నేర్చుకోగలరు, కాబట్టి అకౌంట్స్లో కానివ్వండి, ఇటు జిఎస్టీ లా గురించిలో, ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి సబ్జెక్ట్ పరంగా నేర్చుకుని ప్రొసీజర్స్ గట్టిదనం చేసుకోగలిగితే మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. మీ అందరూ ప్రాక్టీస్ చేస్తారంటే నా బోటోడు మీ అనుకుంటాడు గ్యారంటీగా. నేను 2 సంవత్సరాల నుంచి నా దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఇస్తున్న సహకారం ఏంటంటే, 1 సంవత్సరం పాటు మీకు బ్యాక్ అండ్ సపోర్ట్ నేను ఇస్తా. మీరు ఎటువంటి ఫైల్ అయినా యాక్సెప్ట్ చేయండి, ఎటువంటి ఇబ్బందులు అయినా వస్తే నాకు ఫార్వర్డ్ చేయండి, నేను తగిన సలహాలు ఇస్తాను, అవసరం అనుకుంటే నేను చేస్తాను. లోకల్లో అయితే నా ఆఫీస్కి వచ్చి నాతో వెరిఫై చేయించుకుని మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఒక ఎందుకంటే నా అంతట నేను వాలంటరీగా ఇస్తున్న సర్వీస్ మాత్రమే కానీ ట్రైనింగ్లో ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చేది కాదు. ట్రైనింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయండి, మీరు 2 నెలలు 3 నెలలు అనుకుంటే అయిన తర్వాత మీరు అటు మేము ఇటే, కానీ నేను నాకు అవసరం లేదు. తర్వాత ట్రైనింగ్ కూడా నా దగ్గర అన్ని ఒరిజినల్సే. మీరు వాళ్ళ ట్యాలీ వాళ్ళు కూడా 1 మంత్ 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు మహానుభావులు కోవిడ్ చేయబట్టి. సో మీరు ఫ్రీ ట్రయల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారానే నేను ట్రైనింగ్ నేను నా దగ్గర ఒరిజినల్ ప్యాకేజే ఉంది కాబట్టి ఒరిజినల్ ప్యాకేజీలో ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే ఒరిజినల్ ప్యాకేజ్ తోటి ట్రైనింగ్ ఎక్కడా ఉండవు, అన్ని ఎడ్యుకేషన్ వెర్షన్లో జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఎవరైనా ప్రాక్టికల్గా మీరు ఆడిట్ మీరు ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఎదగాలి కాబట్టి అన్ని ఒరిజినల్సే. తర్వాత అకౌంటెన్సీ ఒరిజినల్సే, కాంట్రాక్ట్ బిల్స్ కానివ్వండి, ఇన్వాయిసెస్ కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఒరిజినల్. తర్వాత అనాలిసిస్, ఎందుకంటే రేపు వద్దన బ్యాంకు ఒక బ్యాలెన్స్ షీటు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే ఏదైనా క్వరీస్ పెడితే ఆ క్వరీస్ని ఎలా ఆన్సర్ చేయాలంటే మీకు అనాలిసిస్ తెలిసి ఉండాలి. ఎందుకంటే అసెట్స్ ఎలా ఉండాలి, లైబిలిటీస్ ఎట్లా ఉండాలి, తర్వాత హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఏంటి, అన్హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఏ విధంగా ఉంటే బెటర్గా ఉంటుంది, గ్రాస్ ప్రాఫిట్ ఏ లెవెల్లో ఉండాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ లెవెల్లో ఉండాలి అనేది ఖచ్చితంగా ఇంటర్ప్రెట్ చేయగలిగినంత శక్తి సామర్థ్యాలు అనాలిసిస్ ద్వారా అవుతుంది, రేషియో అనాలిసిస్. ఆ రేషియో అనాలిసిస్ కూడా మా దగ్గర డిస్కషన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మీరు ఈ లాక్డౌన్ని కాలం వృధా చేసుకోకుండా మీరు మీ ఇంటి దగ్గరే శుభ్రంగా నేర్చుకోవచ్చు. తర్వాత ఏంటంటే, ఈ నేర్పే స్టైల్ కూడా వేరు. మాకు ఎట్లా స్టైల్ అంటే, మీ దగ్గరకు నోట్స్లు వస్తాయి, మీరు నోట్స్ని ముందు అధ్యయనం చేయాలి, మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడ డౌట్ ఉందో అక్కడ, దాని తర్వాత దాని రిలేటెడ్ మీకు వీడియో కూడా మీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది, ఆ రిలేటెడ్ వీడియో వాచ్ చేయాలి, మీ డౌట్ని క్లారిఫై అయిందా సరే సరే, లేకపోతే ప్రతి అదే వీడియో కింద మీరు కామెంటరీ సెక్షన్లో పెట్టేయాలి. మాస్టర్లు మాకు ఇది అర్థం కాలేదు. ఆ ఒక్క సింపుల్గా చెప్పేస్తే అర్థం అవుతుంది అనుకుంటే దాంట్లోనే ఒక సెంటెన్స్ రాసేస్తాను, లేదు ఇలా అర్థమయ్యేటట్లేదు అనుకుంటే ఒక మళ్ళీ చిన్న వీడియో క్లిప్ చేసి మళ్ళీ మీకు పెడతాను. దానివల్ల ఏమవుతుందంటే, మీకు కాకుండా మీకు ఇదే డౌట్ ఇంకెవరికి వచ్చినా కూడా తీరిపోద్ది. నా వీడియో క్లిప్లు కూడా అట్లా పెట్టున్నాయి ఈ మధ్య. కాబట్టి ఏంటంటే, ప్రతిదీ అంటే మీరు క్లాసులకి దూరంగా ఉన్నా, మీరు మీ ఇంట్లో ఉన్నా, మీరు మాతోటే ఉన్నట్లు లెక్క, నేను మీతోటే ఉంటాను. ప్రతిసారి అడుగడుగునా మీకున్న డౌట్స్ అన్నీ నాకు పంపించండి, ఆ డౌట్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తారు. మీకున్న డౌట్ అంటే మీరు మీ ఇంటికాడ చేసుకోవడంలో మీరు కాలాన్ని దానికి సెట్ చేసుకుంటే చాలు, మిగతా అంతా నేను నడిపిస్తాను, ప్రాబ్లం ఏమి లేదు. తర్వాత ఇంకంతకంటే కావాల్సిన తర్వాత ఏంటంటే, టైం స్లాట్ అంటూ లేదు. మీరు 7:30 ఈ సిస్టమ్ ముందు కూర్చోవాలి. ఇప్పుడు ఏ ట్రైనింగ్ అయినా ఆన్లైన్ ట్రైనింగ్లు ఎలా ఉంటాయి, ఈవినింగో మార్నింగో 7:30 8 గంటలకు కూర్చోవాలి, ఒక 50 నిమిషాలు క్లాసు, అది చచ్చినట్టు అక్కడ ఉండాలి. మీరు ఎక్కడికి పోయినా అక్కడ ఉండాలి మీరు. కానీ మాకు టైం స్లాట్ అంటూ ఇవ్వలేదు నేను. ఎందుకంటే కారణం ఏంటంటే, మీరు ఆ టైంలో మీకు వీలు ఉండొచ్చు, వీలు కాకపోవచ్చు, ఏదైనా ఊరికి పోయి ఉండొచ్చు, అప్పుడు మీకు సాధ్యం కాదు. ఆ రోజు క్లాస్ మిస్ అయితే మిస్ అయిపోద్ది. ఆన్లైన్లో మీకు ఆ ప్రతిఫలం ఆ ఫలితం దక్కదు కాబట్టి నేను టైం స్లాట్ని నిర్ణయించలేదు. మీకు మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్నిసార్లు అయినా చూడండి, మీకు ఎప్పటికీ మీకు ఆ వీడియో మీ దగ్గరే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు, రికార్డెడ్గా మీ దగ్గర ఉండిపోద్ది. కాబట్టి ఏంటంటే, తర్వాత మీకు ఈ లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత టైం చూసుకుని మేము ఒక టైం డిక్లేర్ చేస్తాం. మీరు మా ఆఫీస్కి రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత అంటే మీ బ్యాచ్ని బట్టి నేను మాకు క్రౌడ్ కాకుండా, ఎందుకంటే క్లియర్ అయిన తర్వాత కూడా కొంతకాలం ఇదే కండిషన్స్ మెయింటైన్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్స్. ఎందుకంటే ఇంత తొందరగా సమస్య పోయే వ్యాధి కాదు ఇది. కాబట్టి టైం సెట్టింగ్ చేస్తాం, మీరు రావాలి, ఒక 10 రోజులు ఇక్కడే ఉండాలి,
ఉన్న తర్వాత ప్రొసీజరల్స్, మీకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు, తర్వాత ఆన్లైన్ ఫిల్లింగ్ అదంతా మీ క్లాసులో అయిపోద్ది, జిఎస్టీ కూడా అయిపోద్ది మీకు. కానీ రేపు వద్దని మీకు ఉన్న డౌట్స్ కానీ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎందుకంటే మిమ్మల్ని ఆఫీసర్ పిలిచేది లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆఫీసర్ ముందుకెళ్ళి కూర్చొని మీరు స్క్రూటినీకి పాల్గొనక్కర్లేదు, అది ఒక మీకు బెనిఫిట్ అది. ఎందుకంటే మీరు అయ్యో ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం మాట్లాడతాడో నేనే సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఇవ్వాలి లేదు. ఎందుకంటే ఆ విధంగా మీకు కొత్త ఫెసిలిటీ వచ్చేసింది. మీరు ఏ పరిస్థితుల్లో మీకు ఆన్సర్ మీరు మిమ్మల్ని కాల్ చేయరు. మీరు సింపుల్గా ఆన్లైన్లో ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతా ఉంటే యూ విల్ గెట్ ఏ సక్సెస్. కాబట్టి ఇటువంటి ప్రాక్టీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వెతకండి. ఆన్లైన్లో మీరు ఇటువంటి ప్రాక్టీస్, ఇటువంటి ట్రైనింగ్, ఇటువంటి స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని ఎక్కడైనా చూడండి, జారండి. అంటే నా దగ్గరే జారమని కాదు, ఎందుకంటే మీరు టైం వేస్ట్ కాకుండా మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చేటప్పటిగా వచ్చేటట్టుగా రియల్ టైము డాక్యుమెంట్స్ తోటి, రియల్ టైము ప్యాకేజ్ తోటి నేర్పేటోళ్ళు ఉంటే మీరు హాయిగా అతి తొందరలో జాయిన్ అవ్వండి. ఏంటి ఈ 40 రోజుల టైంలో మీ కోర్స్ అయిపోద్ది, రేపటి రోజున యాక్చువల్గా జూలై నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి జూలైలో స్టార్ట్ కాకపోవచ్చు, అది ఆగస్టుకు సెప్టెంబర్కు వెళ్ళిపోవచ్చు. కాబట్టి తగిన టైం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ప్రాక్టీస్లోకి వెళ్ళొచ్చు హ్యాపీగా. ఈ సంవత్సరంలోనే మీరు ప్రాక్టీస్కి వెళ్ళాలంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎల్లుండి వరకు ఈ లాక్డౌన్ ఎత్తేస్తారులే మనం వెళ్ళి ప్రవేశం ఇక్కడ లేదు ఇప్పుడు ఉన్నారా. కాబట్టి ఏంటంటే మీరు ఎంత జాగ్రత్త తీసుకోగలిగితే అంత మీకు ఆ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకోగలుగుతారు, మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు మా క్లాసులు బహుశా ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే నోట్స్లు మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం కనబడదు, ఎందుకంటే అందరి దగ్గర నోట్స్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ నోట్స్ని ఫాలో అవుతారు. కాబట్టి మీకు ఎక్కడ బోర్డు మీద ఏం కనబడదు, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ నోట్స్ని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి మీకు కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఇక్కడ ఏం ఉండదేంటి, మనం ఎలా దీనివల్ల ఏం ఉపయోగం అనుకుంటుంది. కానీ మీ దగ్గర నోట్స్ ఉన్నప్పుడు అది ఈజీ కదా. కాబట్టి రియల్ టైం నేర్చుకోవాలంటే మీకు ఏ విధమైన ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా తీర్చడానికి తగిన మనిషి మీకు కాసరా కావాలంటే మీరు దీని నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్ ఉన్న టెలిఫోన్ నెంబర్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ డే బిట్వీన్ 9 AM to 6 PM ఎవ్రీడే. ఆదివారం అయినా అమావాస్య అయినా మీరు పొద్దున్న ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, దాని ప్రొసీజర్ తెలుసుకోవచ్చు. మీరు జాయిన్ అయితే మీరు అయ్యో 15 రోజులు క్లాసులు అయిపోయినాయి కదా ఇప్పుడు జాయిన్ అవుతుంది అట్లా కాదు, దీంట్లో టైం స్లాట్ లేదని చెప్తున్నాం కదా. ఇవాళ మీరు జాయిన్ అయితే ఇవాళనే మీకు బుక్లెట్ వస్తుంది, ఇవాళ నుంచి మీరు ఫస్ట్ వీడియో చూసుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎప్పుడు జాయిన్ అయినా, మీరు ఒక్కరు జాయిన్ అయినా 10 మంది జాయిన్ అయినా ఏ సంబంధం ఉండదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక ముందు మీరు ఆఫ్లైన్ క్లాస్ రూమ్ స్టడీస్ చేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అంత తేలిగ్గా క్లాస్ రూమ్లో స్టార్ట్ కావు. ఆ రోజున చేరి టైం అంతా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటారో, లేదా ఒక నిర్ణయానికి వచ్చి ఇదే బెటర్ అనుకుంటారో ఏదో అని ఆలోచించుకోవడానికి, దట్ ఈస్ ద డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. థింక్ వెల్, స్టే వెల్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.